ఇంకా మా మ్యారేజ్ లైఫ్ అంటారా, షోల్డర్ మొత్తం ఇక్కడ ఫ్రాక్చర్ అయిపోయి అని ఇంకా తనను ఇన్వాల్వ్ చేయను మన ఛానల్లో. నాకు నేను ఒక ఆర్ఫన్ అమ్మాయిని, నాకు ఫార్మింగ్ గురించి నాకేం తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. సో ఇవాళ ఏం లేదు ఫ్రెండ్స్, ఇవాళైతే మా ఊర్లో కరెంట్ పోయింది. ఇక్కడ నేను పంట పొలాల్లో వచ్చాను, కరెంటు వల్ల వాటర్ కూడా లేదు. అందుకనే నేను బావిలో నుంచి ఇక్కడ గండి కొట్టి వాటర్ పంపిస్తామని వచ్చాను. సో ఏం లేదు, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు నేను ఒక ఆర్ఫన్ అమ్మాయిని, నాకు ఫార్మింగ్ గురించి నాకేం తెలియదు. కాకపోతే అత్తయ్యకి హెల్ప్ చేద్దామని నేను ఇక్కడ నేర్చుకుంటున్నాను. నిజంగా ఫ్రెండ్స్, నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం గురించి అంటే అస్సలు తెలియదు. నాకు అస్సలు అంటే అస్సలు తెలియదు. ఇప్పుడే నేను నేర్చుకుంటున్నాను. ఇప్పుడు వ్యవసాయం మన భవిష్యత్తు మన మీదనే ఆధారపడింది. అనాథ ఆశ్రమంలో పర్టికులర్గా నేను బుక్లో చూసుంటాను, కానీ నేనైతే ప్రాక్టికల్గా నేను వ్యవసాయం ఎప్పుడు చేయలేదండి. మాకు ఎవరు నేర్పించలేదు. ఇది ఫ్రెండ్స్, కూలీ వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు నేను కూడా గండి కొడదామని వచ్చాను, నాకు కూడా లేట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తుండండి నేను ఎలా గండి కొడుతుంటానో. సో ఇప్పుడు మొత్తానికైతే గండి కొట్టేశాను. ఇప్పుడు మా పొలాలు వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాటర్ వస్తున్నందుకు. సో ఇప్పుడు పవన్ గారితో కలిసి కాసేపు మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? ముందుగా పేరు పేరున మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సారీ ఫర్ దట్. అసలు చాలా చాలా మిస్ అవుతున్నా మన వీడియోస్ ద్వారా మిమ్మల్ని అందరినీ. మ్యారేజ్ అయిన తర్వాత మా ఇద్దరికి ఎగ్జాక్ట్గా 20 డేస్ కూడా సరిగా అవ్వలేదు. యాహో, రెస్టారెంట్లో బిర్యానీ చేస్తుంటే సడన్గా లెగ్ స్లిప్ అయిపోయింది. సో అందుకని ఇంకా షోల్డర్ మొత్తం ఇక్కడ ఫ్రాక్చర్ అయిపోయి సర్జరీ తర్వాత ఇంకా ఒక 20-25 డేస్ ఇలాగనే ఇంకా వీడియోస్ చేద్దామని ట్రై చేశాను, కానీ అది నా వల్ల కాలేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు 1.5 మంత్ అయిపోతుంది. తను ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మన సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతున్నారు అన్నట్టు, ఎందుకు వీడియోలు చేయట్లేదని మన కామెంట్ సెక్షన్లో. అయ్యా, అందరికీ తెలిసిందే కదా ఇంకా ఏం చేయాలి, ఎలా అసలు ఏంటిదని నేను ఆలోచిస్తుండగా తను నాకు ఈ ఐడియా ఇచ్చింది. సో నువ్వు రెస్ట్లోనే ఉన్నావు కదా, సో నేను వీడియోలు చేస్తాను అని తనే చెప్పింది. ఇంకా మా మ్యారేజ్ లైఫ్ అంటారా, ఓకే బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్గా తను ఇంకా అండర్స్టాండ్ చేసుకుంటలేదు ఈ విలేజ్ లైఫ్, విలేజ్ కల్చర్ని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తనకు వ్యవసాయం అంటే ఏంటో తెలియదు. ఆర్ఫాన్ స్కూల్లో, అక్కడ ఆ ఆశ్రమంలో వాళ్ళకి జస్ట్ ద బుక్లో నేర్పించారు, కానీ వ్యవసాయం అంటే పర్టికులర్గా అంటే ప్రాక్టికల్గా వచ్చేసి చూపెట్టలేదు అన్నట్టు. సో వ్యవసాయం అంటే ఇంత కొత్తగా ఉంటుందా అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాకనే ఆమె చూస్తుంది, ఇంకా అలా నేర్చుకుంటూ ఉంటుంది. ఇంకా మమ్మీ హెల్త్ కూడా అసలు బాగాలేదు, అందుకని మేమిద్దరం హెల్ప్ చేయాలని కూలి వాళ్ళనైనా పెట్టుకొని పొలాలు ఇంకా పత్తి చేను అవన్నీ వేశాము. సో ఇక్కడ నుంచి వ్యవసాయం చేద్దామని ఈ 2 మంత్స్ ఎందుకు ఇంకా రెస్టారెంట్ దగ్గరనే ఉండి టైం వేస్ట్ చేయాలని చెప్పేసి వచ్చేసాను. సో డోంట్ వరీ ఫ్రెండ్స్, ఇంకా మసాలాల నుంచి మసాలాల వర్క్ జరుగుతూనే ఉంది. మసాలాల కోసమని నేను మళ్ళీ అంటే వెళ్ళేసి మసాలాలు ప్రిపేర్ చేసి వచ్చేస్తున్నా రిటర్న్ వెళ్ళేసి. సో డోంట్ వరీ, మసాలాలకి రెగ్యులర్గా నేను సప్లై చేసేస్తున్నాను. యా, అన్ని దేశాలకు చేస్తున్నాను, అమెరికా, సింగపూర్, మలేషియా, దుబాయ్, జర్మనీ, అన్ని దేశాలకు మసాలాలు వెళ్తుంది, రెగ్యులర్గానే వెళ్తుంది. మన దగ్గర అంటే మన ఇండియాలో కూడా జస్ట్ కొంచెం టైం పడుతుంది, ఒక 1 వీక్ వరకు, కానీ రెగ్యులర్గా ఇక్కడ కూడా సప్లై చేస్తున్నాను. జస్ట్ హ్యాండ్ ఫ్యాక్చర్ అయినప్పటి నుంచి మాత్రమే కొంచెం డిలే అయ్యింది మసాలాలది. సో నో వరీ, ఏం పర్లేదు ఫ్రెండ్స్. యా ఫ్రెండ్స్, ఇంకా అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను. యా, మేమిద్దరం కలిసి ఒక రెస్టారెంట్ ప్లాన్ చేస్తున్నాము, రెస్టారెంట్, న్యూ రెస్టారెంట్ పెడదామని. సో అది కూడా వరంగల్, వరంగల్ హన్మకొండ, వరంగల్లోనే పెడదామని ప్లానింగ్లో ఉన్నాము. సో
మేమందరం చాలా హ్యాపీగా ఇప్పటి నుంచే ప్లానింగ్ చేస్తున్నాము, ఇంకా రెస్టారెంట్ కోసం మంచి ప్లేసెస్ సెర్చ్ చేస్తున్నాము. ఆ రెస్టారెంట్ ఓపెన్ అయితే ఇంకా అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మన ఛానల్ ద్వారా ది బెస్ట్ గిఫ్ట్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము మన ఛానల్ ద్వారా. ఇంకా రెగ్యులర్గా వీడియోలు వస్తాయి తొందరలో. ఇంకా ఎగ్జాక్ట్గా 15 to 20 డేస్లోనే రికవరీ అయిపోతుంది. అండ్ ఇంకా మనం రెస్టారెంట్కి వెళ్ళి అండ్ చక్కగా వీడియోస్ కొత్తవి చేసుకోవచ్చు. ఇంకా నేను తొందరలోనే వచ్చేస్తాను. ఈ 15 డేస్ వరకు తను వీడియోలు చేస్తుంది. మీకు నచ్చితేనే, ఖచ్చితంగా మీకు నచ్చితేనే చెప్పండి ఈ వీడియోస్ తర్వాత కామెంట్ సెక్షన్లో. నచ్చితేనే చేస్తాను, లేకపోతే నేనే చేస్తాను. ఇంకా తనను ఇన్వాల్వ్ చేయను మన ఛానల్లో. తర్వాత ఇంతసేపు నుంచి మీ టైంని స్పెండ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.